ఈరోజు మీ దీవెనలు కోరుతా ఉన్నాడు, ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా పేదింటి పిల్లల కోసం గవర్నమెంట్ బడిని, ఆ బడుల్లో ఉన్న వారి చదువుల్ని, బడుల్లో ఇచ్చే ఆహారాన్ని, బడిలో వారు వేసుకునే యూనిఫామ్ల మొదలు వారికిచ్చే పుస్తకాల వరకు, వారి క్లాస్ రూములలో డిజిటల్ బోధన కొరకు ఐఎఫ్బి ప్యానెళ్లతో వారి క్లాస్ రూములు మొదలు ఆ పిల్లల చేతుల్లో పెడతా ఉన్న ట్యాబుల వరకు, ఆ పిల్లల కోసం మార్చిన కరికులంలో ప్రతి ఒక్కటి కూడా విద్యారంగంలో ఒక విప్లవాన్ని మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే తీసుకువచ్చి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఇదే పాలన మీ బిడ్డ పాలన. మరో 10 సంవత్సరాలు పూర్తవుతే 1వ తరగతి చదువుతా ఉన్న మీ బిడ్డ రేపు సంవత్సరం ఐబి చదువులు చదువుతాడు, ఇంగ్లీష్ మీడియంలో అనర్గళంగా మాట్లాడడం మొదలు పెడతాడు. 2035 నాటికి మీ బిడ్డ 10th క్లాస్ ఎగ్జాము ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్ తీసుకుని అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ బిడ్డకు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ బిడ్డ పాలన మరో 10-15 సంవత్సరాలు కొనసాగితే ఈరోజు మొట్టమొదటిసారిగా చదువులలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ప్రముఖ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి వంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు వాళ్ళ చదువులు ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమై ఆన్లైన్లో వాళ్ళే సర్టిఫికెట్లు ఇస్తూ ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమైన చదువులు జరుగుతూ ఉన్నాయి. మరో 15 సంవత్సరాలు మీ బిడ్డ పాలన ఇలాగే కొనసాగితే 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు 10th క్లాస్లో ఐబి సర్టిఫికెట్ తీసుకుంటాడు, మరో 4 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసి ఆ పిల్లాడు 30% కష్ట చదువులు ఎంఐటి, ఎల్ఎస్సి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లలో సర్టిఫికెట్లు తీసుకొని ఆ తర్వాత ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అనర్గళంగా మాట్లాడుతూ అప్లికేషన్ పెడితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఆ పేదల బ్రతుకులు ఎలా మారుతాయో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను.